ఏం పిల్లడో ఎల్దాం వస్తావా, ఏం పిల్లడో ఎల్దాం వస్తావా అంటూ తెలుగువారి గుండు చప్పుడుగా మారినటువంటి ఆ పాట ఈనాటి కాలంలో అందరి హృదయాలను ఆకట్టుకుంది. అటువంటి పాటను రచించి గానం చేసినటువంటి ప్రముఖ రచయిత, ప్రజాకవి, ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు అన్న విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి జానపద విజ్ఞాన దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈయన హాజరై ఈరోజు ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈయన జానపద సాహిత్యంలోనికి రావడానికి గల కారణాలు ఏంటి అనే అంశాల గురించి ఈయన అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, ముఖ్యంగా జానపద సాహిత్యంలో అనేక నూతన పాటలకు, అనేక అభ్యుదయ పాటలకు మీరు పునాది వేశారు, దీని నేపథ్యం ఎలా ఉంది ఒకసారి చెప్పండి. నేను జానపద సాహిత్యం సంబంధించినటువంటి జానపదం పాటలు ఆధునీకరించి రాశా. జానపదాన్ని మనం ఆధునీకరించుకోవాలి. ఆ రాయడానికి ఆనాటి సమాజం లో ఉన్నటువంటి ఆనాటి సమాజంలో సాహిత్యం బాగా ఉన్నవాళ్ళ చేతిలో ఉండేది, కలవాళ్ళ చేతుల్లో ఉండేది, సినిమాల్లో ఉండేది. దానిని ఇటు జానపదులైన పల్లి ప్రజల్ని చూస్తే ఈ పల్లి ప్రజల్లో ఉన్నటువంటి జానపద సాహిత్యానికి, ఉన్నతమైన వర్గంలో ఉన్నటువంటి సాహిత్యానికి చాలా తేడా ఉండేది. దీనికి ఆధారణ ఉండేది, దీనికి రక్షణ ఉండేది. దానికి ఆదరణ లేదు, రక్షణ లేదు. దాన్ని ఏమో సంగుప్త పరచలేకపోయారు ఎవరు. ఈ సందర్భంలో మనం ఏం చేసాం, దీనికి సంబంధించినటువంటి ఉన్నత వర్గాల సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ, కింద వర్గమైనటువంటి జానపదులైనటువంటి పల్లి ప్రజల్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని, మాటని, పాటని, ఆటని, సంగీతాన్ని తీసుకొని బయటికి రావాలన్నటువంటి ఉద్దేశంతో ఆలోచించాం. ఈ ఆలోచనకు పునాది నిజంగా మహాకవి శ్రీశ్రీ. అప్పటికే ఘూకం కేక బేకం బాక అన్నారు శ్రీశ్రీ. అంటే అది అర్థం కాలేదు కదా, అంటే గుడ్ల గోప అరుపు చీకట్లో, గోకాలు అంటే గుడ్ల గోపాలు, బేకం అంటే కప్ప, కప్ప అరుపుల మధ్య పేదవాడు ఉంటున్నాడు అని చెప్పడానికి ఆయన అది ఒక గేయం. మరి ఇది అర్థమవుతుందా? అర్థం కాదు. మరి అర్థం చదువు రాని వాళ్ళకి అర్థం అవ్వాలి. చదువు రాని వాళ్ళకి అర్థం అవ్వాలంటే మనం జానపదం వైపు వెళ్ళాలి. జానపదాన్ని మనం విశ్లేషించాలి, దాన్ని పరిశీలించి మనం నేర్చుకోవాలని చెప్తూ నేను జానపదం వైపు వెళ్ళాను. వెళ్ళి పాటలు చూశా. అయితే జానపదుల్లో ఉన్నటువంటి పాటలన్నీ కూడా కొన్ని ఈ పాటలు ఉంటాయి. అలా కాకుండా స్థిరమైనటువంటి పాటలు కూడా జానపదుల్లో ఉన్నాయి. అవి పట్టుకొని ఫస్ట్ని చాలా పాటలు రాసినప్పటికీ ఏం పిల్లడో పాట ఎట్లా రాశానో చెప్తా. ఈ ఏం పిల్లడో పాట రాయాలనిపించింది. అప్పటికి నేను చాలా పాటలు రాసినప్పటికీ సమాజంలో మొత్తం సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద అన్ని వర్గాల నుండి ఒక పాట ఉండాలి, అది జానపదంలో ఉండాలి అని భావించి నేను ఆలోచిస్తున్నాను. ఏ పాట రాసినా నేను జానపదం పాటని ఆసరాగా తీసుకుంటా. ఆ జానపదం పాటని జానపదుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటా. వాళ్ళు పాడితే వింటా, మళ్ళీ నేను కూడా పాడతా, పాడి నేర్చుకునేవాడిని. ఈ విధంగా నేను జానపదాన్ని నేర్చుకున్నాను. అలాగే ఈ ఏం పిల్లడో పాటకు ఆధారం మా ఊర్లో ఉన్నటువంటి మాదిగ వీధి. మాదిగ వీధిలో ఆ మాదిగ వాళ్ళు ఈ పాటను పుట్టించారు. అప్పుడు ఆ బాణి అది ఎందుకు పుట్టించారంటే, బిలాయి కర్మాగారం పుట్టింది. బిలాయి కర్మాగారంలో భర్తలు పనిచేసేవాళ్ళు. ఈ భర్తలు పనిచేసేటప్పుడు భార్యలు కూడా వెంట తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ భార్యలు వచ్చేవాళ్ళు కాదు. పల్లెటూరు తనం, పల్లెటూరు జీవితాన్ని విడిచిపెట్టి రావాలంటే వాళ్ళకి కష్టంగా ఉండేది, ఇష్టం ఉండేది కాదు. అప్పుడు వాళ్ళకు ఒక పాట పుట్టింది. అదేంటంటే, ఏం పిల్ల బిలాయొత్తవా,
నీకు సైకిల్ మీద సైరుదిప్పుతను, ఏం పిల్లడు బిల్ల ఎత్తవా, నీకు సైకిల్ ఎక్కిస్తా, సినిమా చూపిస్తా, రా బిలయ్య తీసుకెళ్తాను, ఈ పల్లెటూరులు ఎందుకుంటావు అని భర్త ఆ భార్య ఇది చేస్తూ ప్రోత్సహిస్తూ ఒక పాటను పుట్టించారు. అది జానపదాల నోటి నుంచి పుట్టింది ఈ పాటని. అప్పుడు నేను చెప్పాను కదా, ఈ సమాజంలో చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి, కార్మిక పోరాటాలు, గిరిజనుల పోరాటాలు, దళితుల పోరాటాలు, మహిళల పోరాటాలు బాగా జరుగుతున్న రోజులు ఇవి. వీటన్నిటి మీద కలిపి ఒక ఉద్యమ గీతం రాయాలనిపించి, అప్పుడు ఉద్యమాన్ని దానికి సపోర్ట్ చేస్తూ దానికి యాడ్ చేస్తూ అంటే ఆ జానపదంలో ఆ ఉద్యమతనాన్ని తీసుకొచ్చినటువంటి రాగాన్ని కూడా మనం కలిపి రాయడం జరిగింది. అది ఎట్లాగంటే, ఏం పిల్లడు ఎల్దు మొస్తవ, ఏం పిల్ల ఎల్దా మొస్తవ, శ్రీకాకుళంలో సీమ కొండకి, ఏం పిల్లడు ఎల్దు మొత్తవ, సిల్లకల్లు బల్ సిల్లకల్లు, అరె సిల్లకల్లు అహ సిల్లకల్లు, కత్తులు దుల్ల పరితయట, ఏం పిల్లడు ఎల్దు మొత్తవ, అరరరరరరే హా హూ హా అని ఆ పాటకి ఆ ఉద్యమ ఊపని తెచ్చిపెట్టాం. పాట అదే జానపదం ఉండదు అంటే ఆ పాటలో ఉన్న జానపదత్వం పోకుండా జానపదం పాటని నిలబెట్టి కట్టిన కవే సరైనటువంటి జానపద కవి. జానపదములో ఈరోజు జానపదులు పాటలు మేము పాడుతున్నామని పాడిన వాళ్ళందరూ పాడిన పాటలు జానపదం పాటలు కావు, జానపదము లాంటి పాటలు పాడుతున్నారు వీళ్ళు. అంటే వీళ్ళందరూ జెరాక్స్లు కాపీలు తీసుకొని పాడుతున్నారు. మేము మలాటోళ్ళ దగ్గర వాళ్ళు చూసి నేర్చుకొని మళ్ళీ దీన్ని కాపీ కొట్టి వాళ్ళకి ఒక వర్గాన్ని ఎన్నిక చేసుకొని లేకపోతే ఒక పార్టీని వాళ్ళు చూసుకొని పాటలు రాసుకుంటున్నారు ప్రజలకి, ప్రజల పేరు చెప్పి. అవి జానపదులు ఎట్లాగవుతాయి? జానపదం అవ్వాలంటే దానికి ఒక జానపద జాతీయ తత్వం ఉండాలి. ఏం పిల్లడు అనే పాట నేను రాశానంటే ఆ పాటలో ఉన్నటువంటి విషయం జాతీయతకి సంబంధించిన విషయం. అది పోరాటం ఎక్కడుంటే ఆ పాట అక్కడ ఉంటుంది ఇండియాలో. ఇప్పుడు ఆ పాట 40 భాషల్లో ఉంది, అనువాదం చేస్తుంది, 40 భాషలతో అనువాదం చేస్తుంది, పాడి 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 ఇక అన్ని భాషల్లో ఉన్నాయి. ఎందుకంటే నేను పాడిన వెంటనే వాళ్ళు నా పాటను అనువాదం చేసుకుని వెంటనే అక్కడ పాడేసేవాళ్ళు. అంటే మన గీతం, మన రాత, మన బాణి, మన పద్ధతి కూడా వాళ్ళు తీసుకునేవాళ్ళు. పూర్వం అలా జరగలేదు. పూర్వం ఏంటంటే పుస్తకం చూసి అనువాదం చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, బాణీని అనువాదం చేసుకున్నారు. అంత గొప్ప విషయం ఈ పాట. అట్లాగా ఇండియాలో వెళ్ళింది, 40 భాషల్లో ఉంది ఈ పాట. ఇప్పుడు దీంతో పాటు అభ్యుద కవులు, దిగంబర్ కవులు ఇలాంటి వారితో కూడా మీరు కలిసి పనిచేస్తారు. అలాంటి వారితో కూడా ఉద్యమాల్లో పనిచేయడం, మీ పాట పోచుకుని అనేక మంది ఉద్యమాల్లో కూడా రావడం జరిగింది. అనేక మంది కవుల మధ్య మీరు మీ గళాన్ని పెంచారు. అప్పటి వరకు సాహిత్యం ఎలా ఉండేది, మీ తర్వాత సాహిత్యం ఎలా ఉంది మీరు చూసినంత వరకు చెప్పండి. అంటే నేను రాకముందు సాహిత్యం ఈ ఎవరికైతే ఉద్యమం అవసరమో, ఎవరికైతే చైతన్యం అవసరమో, ఎవరికైతే ఆ తిరుగుబాటు చేసే తత్వం తీసుకురావడం అవసరమో, వాళ్ళకు అర్థమైన సాహిత్యం పాట రూపంలో కానీ అంతవరకు రాలేదు. నేను వచ్చాకే, అది కూడా నేను శ్రీకాకుళం రైతాంగ పోరాటం ఉద్యమ వెనక నుండి వచ్చా. ఆ ఉద్యమ వెనక నుండి నేను చూసి వచ్చాను కాబట్టి అది నేను పట్టుకున్నా, లేకపోతే నాకు రాదు అది. అది పట్టుకున్న నేను ఉద్యమంలో ఆ ఉద్యమ తాలూక గొప్పతనాన్ని పెట్టి రాశా. గిరిజనుల పాట అంటే గిరిజనుల బాణీలే పెట్టా, అట్లా ఉంటుంది. ఆంచేత ఆ టైంలో చాలామంది కుందుర్తి ఉండేవాళ్ళు, మహాకవి శ్రీశ్రీ, ఆరుద్ర, అనిశెట్టి, పినిశెట్టి, పురిపొండ అప్పలస్వామి గారు,
కాళోజి నారాయణరావు గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. కానీ ఈ పాటలు వెళ్ళలే. నేను ఎప్పుడైతే వీళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు నేను వెనక్కి వాళ్ళ ఆలకించేవాడిను. సరదాగా ఏమండి నేను కవిత్వం చేశానండి పాట రాశానంటే, రాసావా అయితే రా పాడు ఒక మాట. కుడుగుడ్డలేని కూలే నలోలు కొట్టాలి కొడవలకి కక్కులు, అయ్యా కొయ్యాలి వరిసేని దుబ్బులు, అమ్మ ఎయ్యాలి ఓ కుప్పలు. కుడుగుడ్డలేని కూలే నలోలు కొట్టాలి కొడవలకి కక్కులు, పంటకు వచ్చింది కామాందుల సేని, ఆకలి మంటలని ఏడు పింకమాని, ఎన్ను గింజ కడదాకా కష్టమంత నాదేనని, ఎదురొచ్చిన దొరబాబుని గుండె గుద్ది కొయ్యరండి. కుడుగుడ్డలేని కూలీ నలోలు కొట్టాలి కొడవలికి కక్కులు, అయ్యా కొయ్యాలి ఒరిసేని దుగ్గులు. దుక్కులు దున్నేది మనమే రైతన్నా, మొక్కలు నాటేది మనమే రోరన్న, మధ్యములో ఈడెవుడు భూసోమట పొగతోడట, ఆడబ్బొచ్చిన జబ్బలిరిసి దుబ్బు కోసి దుల్లగొట్టు. కుడుగుడ్డలేని కూలీ నలోలు కొట్టాలి కొడవలకి కక్కులు అని పాడా. వెంటనే జనం మహాసప్పట్లు కొట్టారు. వన్స్ మోర్ అన్నారు. శ్రీశ్రీ గారు లేచి నేను వన్స్ మోర్ కొడతాను మళ్ళీ పాడన్నాడు. శ్రీశ్రీ గారు వన్స్ మోర్ కొడితే మళ్ళీ పాడా. అది అసలు ఒక చారిత్రక విషయం. అది ఆనాటి కాలంలో భూస్వామ్య వ్యవస్థ చాలా తీవ్రంగా ఉన్నటువంటి అలాంటి సమయంలో మీరు ఈ పాటలు పాడినప్పుడు ఎటువంటి ఇబ్బందులు వస్తూ ఉండేవి మీకు? అలాంటి సమయంలో నేను పాటలు పాడుతున్న రోజుల్లో నన్ను అడిచేవా, ఇలాంటి పాటలు పాడకూడదు అన్న పండు అని నాకు వార్నింగ్ ఇచ్చేవాళ్ళు. తర్వాత ఏమో మరి ఎలాంటి పాటలు పాడాలి అంటుండేవాడిని నేను, కథ ఇది మంచిది కాదని. ఆ తర్వాత ఉద్యమం ఇలాగ నేను ఎప్పుడు ఇలాంటి పాడుతూ భూమి భాగవతం రాసే దృశ్య రూపకాలు రాశా. సిక్కుల యుద్ధం భూమి భాగవతం దృశ్య రూపకాలు రాసినప్పుడు ఆ దృశ్య ప్రదర్శన పాట ఆట జరుగుతుంటే ప్రజలు తండోపు తండలు చూసేవాళ్ళు. అప్పుడు ఆ ప్రదర్శన అయిపోయిన వెంటనే అక్కడున్న రైతులు కానీ గిరిజనులు కానీ చిన్నకారు సన్నకారు రైతు వర్గాలు ఆ భూస్వాముల మీద ఆ నాయుడి కర్ణాల మీద తిరుగుబాటు చేసి కొట్టేసేవాళ్ళు. అటువంటి కేసులు వచ్చాయి. అలాంటి కేసులు ఎన్నో వచ్చాయి పోలీస్ స్టేషన్కి. అంటే ఏంటంటే నిన్న వంగపండు వచ్చాడు పాడాడు ఈవేళ కొట్టేశారు. అది చిన్న విషయం అండి, సాహిత్యం చేసిన పని. ముఖ్యంగా మీ పాటలను పట్టుకుని, మీ గానాన్ని పట్టుకుని, మీ సాహిత్యాన్ని పట్టుకుని అనేక మంది ఉద్యమం వైపు లేదంటే కమ్యూనిస్టుల వైపు లేదంటే మావోయిస్టులు కానీ వాళ్ళ ప్రభావం చూపించింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభావం అంటే వాళ్ళ ఆనాడు ఉద్యమం చేసినటువంటి ప్రజల ప్రభావం. ఈ పార్టీలు ఈవులు వస్తే రేపు పోతాయండి, ఏది స్థిరంగా ఉండదు. ప్రజా ఉద్యమం స్థిరము, ప్రజకు అవసరమైనటువంటి ఆడి కడుపు మంట స్థిరం. వాడి కడుపు కావలసింది తీసుకుంటాడు, వాడు పోరాడేది తీసుకుంటాడు. వాడు ఎందుకు తీసుకున్నాడని చెప్పేది రాసేది మనం, వాడు ఎందుకు పోరాడని రాసేది మనం. అట్లాగా ఆ విధంగా నేను పోరాటాలు చెయ్యమని రాసినటువంటి సాహిత్యం నడుస్తున్న రోజుల్లో జరుగుతున్న అరెస్టుల్లో మేలు జరిగింది. ఏంటంటే వంగపండుకి ఇంత జనం ఎందుకు వస్తున్నారు, ఎందుకు గౌరవిస్తున్నారు, మనం ఎందుకు ఇతన్ని అరెస్ట్ చేయలేక అరెస్టులు చేస్తున్నారు కానీ విడిచిపెట్టేస్తున్నారు, కంటిన్యూ జైల్లో పెట్టలేకపోతున్నారు నన్ను. ఆ ప్రోగ్రాం అంతవరకు జైల్లో ఉంచడం, ఆ మర్నాడు ఒగ్గడం అట్లా చేస్తున్నారు. అలా 30 దప్పులు అరెస్ట్ అయ్యా. అదేం జరిగిందంటే నిజంగా అయితే అక్కడ ప్రజా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు తీర్చాలి మనం అని వాళ్ళు వచ్చి ఒక కండిషన్కి వచ్చి ప్రభుత్వం తరపున భూస్వాములు ఆఫీసర్లు అంతమంది వచ్చి అప్పుడు ఐటీడీ ఆఫీసర్లు పెట్టారు. ఐటీడీ ఆఫీస్ పెట్టడానికి నా పాట ప్రధాన కారణం. చిన్న విషయం ఏజెన్సీలో ఐటీడీ ఆఫీస్ పెట్టడానికి వంగపంట పాట ప్రధాన కారణం అనేక కారణాల్లో. ఇది చర్చ వచ్చింది కలెక్టర్లో, ఎస్పీల్లో. ఇది కారణం, ఇది మనం తీరిస్తే అది నిలబడుతుంది. లేకపోతే ఇలాగే పాడతాడు వాళ్ళు, అలాగే తిరగబడతారు మనం ఇలాగే
మనం ఇలాగైపోతాం. ఇక అన్నిదొచ్చి ఐటీడీ ఆఫీసులు పెట్టారు, వాళ్ళకి అసైన్డ్ భూములు పంచారు. అసైన్డ్ భూములు గిరిజనులు హరిజనులకి అప్పుడే పంచారండి, నాకు బాగా గుర్తు. నన్ను అడిగారనమాట, నీ నుంచి కడుతున్నావు అయ్యా, నీ నుంచి కడుతున్నావు అని క్యారెక్టర్లు నాకు చెప్పేవాళ్ళు. నేను ఎందుకంటే రోడ్డు మీద నాలాగా రోడ్డు మీద పాడిన ఆర్టిస్ట్ ఇండియాలో లేడండి. కొన్ని వేలు ప్రదర్శనలు నేను రోడ్డు మీద ఇచ్చా, కొన్ని మైళ్ళు నడిచి నడిచి పాట పాడుతూ డ్యాన్స్ చేసేవాడిను. జనంలే ఇక, జనం మధ్య. అందుకే మీరు ప్రజా గాయకుడయ్యారు, ప్రజానాయకుడయ్యారు. ఈ నేపథ్యంలో అంటే ఆనాటి కాలంలో భూ పోరాటాలు ఉన్నాయి, లేదంటే పేదరికం, నిరుపేదం, లేకపోతే నిరుద్యోగం, ఇటువంటివి కూడా అన్నీ ఉండేవి. కానీ ఈనాటి కాలంలో మొత్తం అంత కాలం మారింది. ఆనాటి కాలానికి మీరు పాడినటువంటి నూతన జానపద సాహిత్యం ఎంత అవసరం, మరి ఈనాటి కాలానికి ఎటువంటి సాహిత్యం అవసరం అని మీరు భావిస్తున్నారు? ఈనాటి కాలానికి తప్పకుండా ఈనాటి కాలంలో ఉన్నటువంటి కళాకారులు కానీ, కవులు కానీ, రచయితలు కానీ జానపదాన్ని కాపాడుకోవాలి, జానపదాన్ని నిలబెట్టుకోవాలి. వాళ్ళు ఏం చేయాలంటే జానపదాన్ని కాపీ కొట్టి జానపదం పాటని చెప్పి పాడడం కాదు. జానపదం కావే ఇది 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 నా రచన, నా సాహిత్యం అంటే అది అవ్వదు. నిజంగా వాళ్ళు మళ్ళీ జానపదులైనటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. జానపదులు అంటే ఎవరు? ప్రజలే. వెళ్ళాలి, వెళ్ళి మాలాగా వాళ్ళు అక్కడే అక్కడే నేర్చుకొని నూతన జానపద గీతాలు రాయాలి. ఆ నూతన జానపద గీతాలను మనం పెట్టాలి. అంటే ఇప్పుడున్న సమస్యలు రాయొచ్చు, అమ్మా నేను రాయలేదు. అంటే ఇప్పుడు ఎలా మారిందంటే గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత పూర్తిగా మన తెలుగే దెబ్బతింటే ఇంకా మన జానపదం ఏమిటి బతుకుతుంది? తెలుగునే మూలంలో దాని మూలాలు ఎరగొట్టాలని చూస్తుంది, ఎరగొట్టిస్తుంది ఈ టీవీలు, ఈ సంస్కృతి వచ్చి అనమాట. తెలుగునే లేకుండా చేయాలని చూస్తున్నటువంటి విదేశీ సంస్కృతి, విదేశీ విధానము, పెట్టుబడిదారి విధానం వచ్చి మనని మన భాష మీద, మన సాంప్రదాయాల మీద, మన సంస్కృతి మీద దాడులు చేస్తున్నాయి. అందులో మన పిల్లలు మనకు అందకుండా పోతున్నారు. ముఖ్యంగా ఈ విద్యా విధానం అనేది చాలా నష్టం చేస్తుందన్నమాట మన సంస్కృతిని అన్నిటిని. దీన్ని తిరిగి మనం పంపించాలంటే మన జానపదాన్ని పట్టుకోవాలి. నేను అప్పుడు జానపదాన్ని పట్టుకొని నిలబడ్డా, మహాకవుల మధ్యలో నిలబడ్డాను. నేను మహాకవుల మధ్యలో నిలబడ్డా. తప్పకుండా అది గెలుస్తుంది, ఎందుకంటే జానపదం నిత్య నూతనమైనది, దాని చావు లేదు. నువ్వు రాసిన పాట చచ్చిపోద్ది, జానపదం పాట రాసింది కాదు, పుట్టిన పాట. ఇవి పుట్టించిన పాటలు, పుట్టించిన మాట నిలవదండి, పోతుంది. అంచేత అది నిత్య నూతనమైనది. ఎప్పుడు కూడా దాన్ని మనం పట్టుకుంటే మట్టితో ఒక కుండను తయారు చేసినట్టు, బంగారంతో ఒక వస్తువును తయారు చేసినట్టు జానపదం పాటతో ఒక నూతన పాటను మనం తయారు చేయవచ్చు. అది తప్పకుండా మన హృదయాన్ని పట్టుకుంటుంది. మన యువతరం, మన కవులు, గాయకులు ఈ పని చెయ్యాలి, నిస్వార్థంగా చెయ్యాలి. దానికి రేటు ఉండకూడదు, దానికి సొమ్ము ఖర్చు ఇలాంటి పెట్టకూడదు, దానికి అమౌంట్ అడగకూడదు. నువ్వు మనుషులతో మనుషులుగా పనిచేయడం నీ పని. సంస్కృతి పరంగా నువ్వు త్యాగం చేసి తిరిగితేనే అది గౌరవిస్తారు, నీకు నిలబడుతుంది. నేను అందుకేనండి ఆ రోజులు నేను రాసినప్పుడు మేమైనా సినిమాకు పాట రాయకూడదు, అప్పుడు పేపర్కి మా పాట పంపించకూడదు. పేపర్ కూడా డబ్బున్న పేపర్ కాబట్టి నా పాట వేసుకుని డబ్బులు వచ్చేస్తాయి. తర్వాత దైవిక పాటలు ఎవరి మరి కాఫీ కొట్టి రాయకూడదు, మనం అలా రాయకూడదు. తర్వాత మనం వెళ్ళిన తర్వాత మన కళాకారుల వల్ల ప్రజలకి ఏ విధమైన నష్ట కష్టాలు జరగకూడదు, డబ్బులు అడగకూడదు. మనం పాడింది వినడం వెళ్ళడమే, మనకు ఆహారం పెడితే తినడం, మనకు వాళ్ళ తిండే పెడతారు. లేకపోతే మన సైకిల్తో వెళ్ళేవాళ్ళమండి, మేము అప్పుడు సైకిల్తో వెళ్ళేవాళ్ళం, సైకిల్తో ప్రదర్శించేవాళ్ళం, భోజనాలు తినేసే. ఇక మన శత్రువులు ఉంటారు ప్రజల మధ్య, మన క్యారెక్టర్ ఏమిటో వాళ్ళు ప్రజలు చెప్పుకుంటుంటే శత్రువులు ఉడికిపోతుంటారు. ఏటు వంగపండు వస్తే డబ్బులు, డబ్బులు అడిగితే నాకు వ్యసనలు వస్తాయి, డబ్బులు అడిగితే నాకు తాగుబోతూ అవుతా, తాగుబోతే కవి నవ్వుతా, కవిత్వం చేస్తాను, తాగుతుంటాను. మరి సమాజాన్ని ఎలా ఉద్ధరిస్తాను నేను? ఒక క్యారెక్టర్ ఉండాలి కదా,
నన్నయ్య గారికి ఒక క్యారెక్టర్ ఉంది, మహనీయుడు. ఎందుకయ్యారు? దైవికంగా అతను నిరాడంబరంగా ఉన్నాడు కాబట్టి, సొమ్ములు అడగలేదు కాబట్టి ఆయన మహా దైవిక కవిగా ఒక గొప్ప జానపద కవి అయిపోయారు. అట్లాగే వేమన్న అడగలే. బ్రౌన్ అంతటి వాడు వేమన్నడు గౌరవించాడు. ఏమో ఆయన పుస్తకాలు వచ్చేసాడంటే ఏంటి, ఒక ఇంగ్లీష్ వాడు వేసాడు కానీ ఒక తెలుగు వాడు గౌరవం లేదు వేమన్న మీద. ఇలాగే ఉంటాయి మరి ఇవన్నీ ఆలోచించాలి సార్. నేటి తరానికి, నేటి తరం యువతకు ముఖ్యంగా మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? నేటి తరం, నేటి యువతరం, మీరు చదువుకోండి, బాగుపడండి, కానీ మన తెలుగు జాతి సాంప్రదాయాల వైపు మీరు గుర్తిస్తూ తెలుగుని మీరు కాపాడుతూ బాగా నేర్చుకుంటూ జానపదాల్లో ఉన్నటువంటి సంగీతాన్ని, సాహిత్యాన్ని, ఆ మధురాన్ని పట్టుకొని ఒక నూతన కవులుగా సమాజంలోకి వచ్చి వాళ్ళ ఉద్యోగాలతో పాటు ఇదొక చిన్న మన పనిగా మన సమాజానికి మనం కూడా, మనం ఒక 10 గంటలు మనం కష్టపడుతుంటే 1 గంట సమాజం గురించి కష్టపడి సాహిత్య సంస్కృతి పరంగా పనిచేస్తే ఈ ప్రపంచ తప్పక మారుతది. ఇలా ఉండదు, మన తెలుగు మందవుతుంది, మన జాతి మందవుతుంది, మన భాష మందవుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. ఇది చూశారు కదా ఇప్పటి వరకు వంకపండు గారు ఆనాటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆయన చేసినటువంటి పోరాటం, సాహిత్యంలో నూతన వరవడల మీద ఆయన చేసినటువంటి అనేక కొత్త సాహిత్యాలని సృష్టించారు. అలాంటి నిరాడంబరుడు అలాంటి వ్యక్తి మన దగ్గరికి యూనివర్సిటీకి రావడం మనకు ఎంతో ఆనందకరం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను విశ్వవిద్యాలయ విసి ఆచార్య మొక్క జగన్నాథరావు కూడా తెలియజేస్తారు. థ్యాంక్ యూ.